Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో కొత్త రాజకీయం మొదలవబోతోందా? ఏపీలో కొత్త రాజకీయాలు మొదలవబోతున్నాయి. రానున్న నెలల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పొత్తుల విడుపు, కొత్త పొడుపు, వైసీపీలో జగన్ వైఖరిపై తిరుగుబావుట, టీడీపీలో అంతర్గత నాయకత్వంపై అసమ్మతి జెండా, జనసేన పొత్తు ఎత్తులు, ఆ పార్టీల నేతల పాదయాత్రలు, ఒకటేంటి ఎన్నో మార్పులు చేర్పులు చూడడానికి సిద్ధంగా ఉండాల్సిందే. అన్నింటికంటే ఇప్పుడు మనం ఓ కీలక అంశంపై కొన్ని పాయింట్లు ఈ వీడియోలో చూద్దాం. టీడీపీ జనసేన పొత్తు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్నాయని కొంత పుకార్లు ప్రచారం మొదలైంది. ఇది అంత సులువు కాదు, అలా అని కష్టమూ కాదు. కానీ ఇదే జరిగితే పవన్పై అనేక అనుమానాలు, అతనిపై వస్తున్న ఆరోపణలు, అతనికి ఎదురయ్యే ప్రశ్నలకు తనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జనసేన ఆరంభమైంది 2014 ఎన్నికలకు ముందు. ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు. ఆ తర్వాత బయటకు వచ్చి 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీలకు వ్యతిరేకంగా బీఎస్పీ విపక్షాలతో పొత్తు. ఆ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన 7 నెలలకే వామపక్షాలను వదిలేసి మళ్ళీ బీజేపీతో పొత్తు. ఇలా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్లో ఒక రాజకీయ నిలకడలు లేదు అనే అపవాదు ఉంది. ఇక 2024 ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ఇన్ని పొత్తులు, ఇన్ని మార్పులు అంటే ఎలా చెప్పుకుంటారు? ఓటర్లను ఎలా కన్విన్స్ చేస్తారు? అయితే ఇక్కడ ఒక సొల్యూషన్ కూడా ఉంది. జగన్కి మొదటి నుండి పవన్ వ్యతిరేకమే, వైసీపీకి మొదటి నుండి వ్యతిరేకమే. సో నా రాజకీయ శత్రువు జగన్, అతని పరిపాలన బాగోలేదు, అందుకే టీడీపీతో పొత్తు అని చెప్పుకునే వీలుంది. సరే, టీడీపీతో జత కడతారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీని అలా వదిలేసి టీడీపీ దగ్గరకు వచ్చేస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేం. టీడీపీ, బీజేపీ, జనసేన మళ్ళీ పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీ అంటేనే ఏపీలో శత్రువులా మారింది. ఆ పార్టీ వైఖరి ఏపీలో నచ్చడం లేదు, సరైన నాయకత్వం లేదు, పైగా కేంద్రం నుండి కూడా ఏపీకి భరోసా ఉండడం లేదు. సో బీజేపీని ఎంత దూరంగా ఉంచితే ఈ పార్టీలకు అంత మంచిదనే ఆలోచన ఉంది. 2014 ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుని ఏపీకి ప్రత్యేక హోదా అని, విభజన చట్టం హామీలు అమలు అని సినిమా చూపించి మోసం చేశాయి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని 3 పార్టీలు కలవగలవు? ఓటర్లను ఎలా నమ్మించగలవు? బీజేపీని అలా వదిలేసి కేవలం టీడీపీతో మాత్రమే పొత్తు పెట్టుకుందామంటే 6 ఏళ్ల వ్యవధిలోనే 4 పార్టీలతో పొత్తు అనే అపవాదు మోయాల్సి వస్తుంది. దీనికి కూడా జగన్ని దించడానికి, ఈ అవినీతి పాలనను అంతమొందించడానికి మేము కలుస్తాం అని చెప్పుకుంటారేమో. సరే, ఒక రకంగా కన్విన్స్ చేశారనుకుందాం. అప్పుడు వైసీపీ కోసం, జగన్ని టార్గెట్ చేయడం కోసం ఈ పార్టీలు విలువలు లేకుండా మళ్లీ మోసం చేస్తున్నాయి, కలుస్తున్నాయి. ప్యాకేజీ అనే ఆరోపణలకు, విమర్శలకు ఏ విధంగా సమాధానం చెప్పుకోగలరు? జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే నిజానికి ఆ 2 పార్టీలకు లాభమే. 2019 ఎన్నికలలో జనసేన కారణంగా టీడీపీ 20 స్థానాల్లో ఓడిపోయింది. అలా కొన్ని నియోజకవర్గాల్లో జనసేనతో కలిసి టీడీపీ గెలుచుకోవచ్చు. అలాగే టీడీపీ సాయంతో జనసేన గెలిచే స్థానాలు కూడా బాగానే ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ప్రభావం, యువ ఓటర్లు అధికంగా ఉండే దాదాపు 30 స్థానాల్లో టీడీపీ జనసేన పొత్తు కలిసి వస్తుంది. ఈ లెక్కల ప్రకారం ఈ 2 పార్టీలు కలిస్తే 50 స్థానాల్లో గెలుపు ఈజీ. కానీ పొత్తు సిద్ధాంతం, కారణం పవన్ కళ్యాణ్, గత పొత్తుల అనుభవం, నిలకడ, క్షేత్రస్థాయిలో కలవడం, సీట్ల పంపకం, ఇవన్నీ చాలా లోతుగా ఆలోచించాలి. అన్నింటికీ మించి బీజేపీని వదిలి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఒకలా ఉంటుంది, లేదా ఆ 3 కలిస్తే మరోలా ఉంటుంది. ఈ అంశాలపై స్పష్టత అప్పుడే రాదు. ఈలోగా ఎన్ని వచ్చినా పుకార్లు, ప్రచారం తప్ప వాస్తవాలు కాదు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఎవరికి తోచిన రాతలు వారికి ఉంటాయి.